నమ్ముకొని అందరూ ఫాలో చేస్తూ వచ్చారు. ఇన్ ఫుల్ ఫెయిత్ ఆల్ స్టార్టెడ్ ఫాలోయింగ్ జీసస్. కొంతమంది దీనికి విరుద్ధమైనటువంటి వారు ఉంటారు. సమ్ పీపుల్ టర్న్ అగెన్స్ట్ జీసస్. ఎక్కడ చూసినా కానీ ఎక్కడ మిత్రులు ఉంటారో శత్రువులు కూడా ఉంటారు. ఇన్ దిస్ వరల్డ్ వేర్ యూ హ్యావ్ ఫ్రెండ్స్ యూ హ్యావ్ ఎనిమీస్ టూ. ఆ ఎనిమీస్ ఏమైపోయింది? గవర్నమెంట్ పైన కేసు వేసింది. ది ఎనిమీస్ filed a case in the government. ఇతను అందరిని మోసం చేస్తున్నాడు. They all said this boy Jesus is cheating everybody. ఇవన్నీ ఎట్ట వస్తున్నాయి నీకు? How is that you have got all these miraculous powers? ఎంత కూడా నా సంకల్పమే. He said that's all because of my will. అంత భగవంతుని యొక్క కృపనే. He said everything is because of God's grace. కనుక బ్రహ్మ సృష్టింపబడినటువంటివి అన్ని కూడా బ్రహ్మ స్వరూపమే. ఎవ్రీథింగ్ ఈస్ గాడ్స్ క్రియేషన్ సో ఆల్ ఆర్ డివైన్ సెడ్ జీసస్. దానిని వేదమందు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. దట్స్ వాట్ వేదా సేస్ ద నోవర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్ అని చెప్పేటప్పటికీ కరెక్ట్ అయినప్పటికీ అతన్ని పట్టాలని చూచారు. అల్టిమేట్లీ దే వాంటెడ్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ అని చెప్పేటప్పటికీ అతన్ని పిలిచారు. దెన్ యూ వాజ్ సమన్డ్. నీవెవరు? హూ ఆర్ యూ? ఐఎమ్ జీసస్. ఐఎమ్ జీసస్ హీ సెడ్. నీకు ఎవరు పెట్టారు ఈ పేరు? హూ గేవ్ యూ దట్ నేమ్? నేనే పెట్టుకున్నాను. ఇట్స్ ఎ నేమ్ ఐ హ్యావ్ చోసన్. నీవెవరు? నేను దైవము. హూ ఆర్ యూ? హీ సెడ్ ఐఎమ్ గాడ్. గాడ్? Are you God? Are you God? Yes, I am God. Yes, I am God. ఇది పట్టుకుంటాని అందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. People were very much surprised hearing to this response. నీకు పనిష్మెంట్ ఇస్తాం. Then they said, we'll punish you. కట్టేటప్పటికి finally అతన్ని ఒక స్తంభంలో పెట్టి కొట్టినారు. Finally, he was crucified on the cross. అప్పుడు తల్లి వచ్చి మేరీ ఏడ్చింది. Then came Mother Mary and she cried. Why do you cry, Mary? And he said, why do you cry, Mary? His body is like a water bubble. Body is like a water bubble. ఏమైనా చేసుకొని. Let anything happen, be that what it may. ఎందుకు ఏడుస్తావు నువ్వు? Why do you cry? నాకు ఎప్పటికీ డెత్ లేదు. ఐ హావ్ నో డెత్ ఎట్ ఎనీ టైమ్. వీళ్ళందరూ కూడా ఏదో చంపుతున్నారని నేను భావిస్తున్నావు. యు థింక్ దట్ దీస్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు కిల్ మీ. నన్ను ఎవరు కిల్ చేయలేరు. నో వన్ కెన్ ఎవర్ కిల్ మీ. అప్పుడు మేరీ చెప్పింది, నాయన నీవు నాకు దేహంగా కుమారుడు కదా. దెన్ మేరీ సెడ్ ఫిజికల్లీ యు ఆర్ మై సన్. కానీ బాడీ కానీ సన్నే కానీ నేను ఎవరి సన్ను కాదు. బట్ హి సెడ్ వాట్ ఎవర్ మే బి ఐఎమ్ నాట్ ద సన్ ఆఫ్ ఎనీబడీ. నేను నాకు అందరూ బిడ్డదే. ఆల్ ఆర్ మై చిల్డ్రన్ హి సెడ్. నేను ఒక్కడే ఒకడు. ఐఎమ్ ది ఓన్లీ వన్. అన్ని కూడా నా ఆత్మస్వరూపుడే. ఆల్ అదర్స్ ఆర్ మై ఓన్ స్పార్క్స్ ఆఫ్ డివినిటీ. అందరూ వచ్చి ఆల్ హ్యావ్ అసెంబ్డ్. దాంట్లో వచ్చి జీసస్ వచ్చి కూర్చున్నాడు. అండ్ జీసస్ ఆల్సో సీటెడ్ దేర్ ఇన్ దర్ మిడ్స్ట్. చేతులు అంతా కూడా రంధ్రాలు కనపడుతున్నాయి. అండ్ దే కుడ్ సీ ద హోల్స్ ఆన్ హిస్ పామ్స్. చూచారు. దే ఆల్ వాచ్. ఎట్ట వచ్చావు నీవు? హౌ ఇస్ దట్ యు ఆర్ హియర్? నేను ఎక్కడికైనా పెడతాను. ఇట్ సెడ్ ఐ కెన్ గో ఎనీవేర్. నా ఇష్టం అది. ఇట్స్ మై విల్. ఎవరు అడగడానికి అవకాశం లేదు. నో వన్ హ్యాస్ ఎనీ అథారిటీ టు క్వశ్చన్ మీ. ఈ విధంగా జీసస్ అన్ని విధాల పరీక్షల్లో పూర్తి ఉత్తీర్ణుడయ్యాడు. లైక్ దిస్ జీసస్ కుడ్ ఫేస్ ఆల్ ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ అండ్ ఎమర్జ్ సక్సెస్ఫుల్లీ. జీసస్ కేవలము ఒక మానవ స్వరూపుడు కాదు. Jesus is not merely a mortal. కేవలము దైవ స్వరూపమే. He is totally divine form.
కాని కొందరు అతన్ని నమ్మలేకపోయారు. సమ్ డిడ్ హావ్ ఫెయిత్ ఇన్ హిమ్. ఇప్పుడు వలే సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఈవెన్ టుడే. కొందరు నమ్ముతారు. Some have faith and some don't have faith. కొందరు విమర్శిస్తారు. Some criticize. కొందరు వర్ణిస్తారు. Some extol, narrate. కానీ వారి వారి నమ్మకము వారిని నచ్చిస్తుంది. Ultimately, it is your faith that protects you, that will stand behind you. రాయిని పట్టుకొని దేవుడు అనుకుంటే రాయి దేవుడు అవుతాడు. If you hold a stone and call it God, yes, it will respond. Danto aisanta. There all mystery happens. There you will experience divinity. Sankalpamunaku minchinatundi jagatlo okati ledu. In this world there's nothing beyond the will of God. Anta will of God. Everything happens according to the will of God. Kaga a will of God nu kutichukotame manavudi yokka prayatnam. Therefore it is the responsibility of every human being to remember constantly the will of God. A will of God anedani namukunnatuntu vaadu andaru rakshipabaddaru. Those that had full faith in the will of God were protected. Adi nammanatuntu vaarini chinimpichesa. The faithless people naturally they fell, they were ruined. Kanuka annitikini namakam pradhanamu. Therefore for all faith is most important. Kanuka korato kodanu అనేక మంది అనేక ప్రయత్నం చేశారు. మెనీ పీపుల్ మేడ్ ఆల్ అటెంప్ట్స్. ది కోర్ట్ స్వామి కోర్ట్ కోర్ట్లో స్వామి మెనీ పీపుల్ ఆల్ అటెంప్ట్స్ ఇన్ ద కోర్ట్ ఆ కోర్ట్ అతను అనేక విధాలు పరీక్షించారు. దేర్ ఇన్ ద కోర్ట్ హీ వాజ్ ఎగ్జామిన్డ్ హీ వాజ్ క్వశ్చన్డ్. ఏమని చూసుకోండి. హీ సెడ్ yes you can investigate. అది బట్టి దేహమే. It's only the body that you find in front of you. నేను ఏమి కావాలన్నా చేయొచ్చు. I can do whatever I wish, whatever I will. కానీ తనకు టైం లేనప్పుడు వారితో వాదన వేయటం ఎందుకుని తాను సాధించుకున్నాడు. But he found the futility in arguing with them and kept quiet, remained silent. కనుక మానవులకు నమ్మకం చాలా ఇంపార్టెంట్. దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఫెయిత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫెయిత్ ఉండినప్పుడే ఆ ప్రేమ చేస్తుంది. అండ్ విత్ దిస్ ఫెయిత్ యూ విల్ హ్యావ్ ద లవ్ దట్ విత్ విచ్ యూ కెన్ మార్చ్ ఆన్. రెండు చేరిన వెన్ దీస్ టు జాయిన్ టుగెదర్ దానికి అభివృద్ధి వచ్చేస్తుంది. దేర్ లైస్ ద ప్రోగ్రెస్. కనుక ప్రతి మానవుడు కూడా ఫెయిత్ ఉండాలి. దేర్ఫోర్ ఎవ్రీ వన్ మస్ట్ హ్యావ్ ఫెయిత్. మాస్టర్ ఫెయిత్ రావాలి. సో వన్ షుడ్ హ్యావ్ సుప్రీమ్ మాస్టర్ ఫెయిత్. మాస్టర్ ఫెయిత్ వచ్చినప్పుడు విత్ దట్ మాస్టర్ ఫెయిత్ ఎన్నైనా చేయవచ్చు. యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. తన దేహంనే మార్చవచ్చు. యూ కెన్ చేంజ్ ఈవెన్ ద బాడీ. బాడీ చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఎన్నైనా జరగవచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపన్. ఆ ఫెయిత్ని సెల్ఫ్ అన్నారు. దిస్ వెరీ ఫెయిత్ ఈస్ ద సెల్ఫ్. ఆ సెల్ఫ్ అనేది లేకపోతే వితౌట్ దిస్ సెల్ఫ్ ఏమి హెల్ప్ చేయలేదు. యూ కెనాట్ హెల్ప్. కాబట్టి ఫెయిత్ హెల్ప్. సో ఫెయిత్ ఈస్ ద హెల్ప్. అది ఒకటి ఉంటే ఎన్నైనా మనం సాధించవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ దిస్ యూ కెన్ అటైన్ ఎనీ. కనుక ఈనాటి వరకు కూడా జీసస్ను అనేక విధంగా నమ్మి పూజిస్తూ ఉండేటువంటి వాడు ఎంతైనా బాగుపడుతున్నాడు. ఈవెన్ దిస్ డే దోస్ దట్ వర్షిప్ జీసస్, those that have full faith in Jesus are progressing in life. Kaluka faith tama ishtam nerveyinappudu faith pettuntaru. Nerveyinappudu faith modala pettaru. When their desires are fulfilled they'll grow in their faith. When desires are not fulfilled they lose their faith. Kaluka iru desire nerveyali faith కట్టిపెట్టుకోవాలి. దేర్ఫోర్ వెదర్ డిజైర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఆర్ నాట్ యూ షుడ్ నెవర్ లూజ్ యువర్ ఫెయిత్. ఆ ఫెయిత్ను
మీరు భద్రంగా మీరు కాపాడుకోవాలి. సేఫ్ గార్డ్ ప్రొటెక్ట్ కీప్ దట్ ఫెయిత్ ఇన్ యూర్ కస్టడీ. దాన్ని మీరు గట్టిగా పెట్టుకున్నప్పుడు ఎంతైనా మీరు సాధించవచ్చు. దెన్ వన్స్ యూ స్ట్రెంగ్థెన్ యువర్ ఫెయిత్ యూ కెన్ అకంప్లిష్ టు ఎనీ ఎక్స్టెంట్. ఎట్టి విజయం కూడా రావచ్చు. ఇన్ ఎనీ పాసిబుల్ డిరెక్షన్ ఎనీ పాసిబుల్ వే యూ కెన్ అచీవ్. గ్రుడ్డి వాళ్ళు కూడాను కన్నులు తెచ్చి చూడవచ్చు. Even the blind can be made to see. నోరు లేని వాడు కూడా నువ్వు మాట్లాడవచ్చు. Even the dumb can be made to speak. కనుక మీరు ఏ విధమైనటువంటి ఒక సందేహములకు అవకాశం ఇవ్వకుండా. Therefore never doubt. Don't give scope for any doubts. ఏదో కొన్ని వస్తుంటాయి ప్రపంచంలో. In this world certain things do happen. ఇవన్నీ జరుగుతూనే ఉంటున్నాయి ఇప్పుడు కూడా. They go on happening even now. కానీ ఆ ఫెయిత్ ఒకటి పెట్టుకుంటే అన్నిటి ఖండించేస్తుంది. బట్ వెన్ వన్స్ యూ హ్యావ్ ఫెయిత్ యూ విల్ బి ఏబుల్ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. కేవలం జీసస్ కూడాను చిన్న బాలుడు కాదు. జీసస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ బాయ్. కనుక ఇప్పుడు ఈ దేహాన్ని కూడాను ఆర్డినరీ మ్యాన్ అనుకుంటున్నారు. వీ థింక్ దట్ భగవాన్ ఈజ్ అన్ ఆర్డినరీ మ్యాన్. ఇది నా దేహం కాదు. ఐఎమ్ నాట్ ద బాడీ. నేను ధరించినటువంటి ఒక తిట్టి. ఇట్ ఇస్ ఓన్లీ ది వెస్చర్ ఐ హావ్ పుట్ ఆన్. కనుక ఈ లోపల తానే ఉండి అన్ని సాధిస్తున్నాడు. ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇన్ మీ ఈజ్ అచీవింగ్ ఎవ్రీథింగ్. ఆ ఫెయిత్ లోపల ప్రేమను తీసుకోండి. అండ్ ఇన్ దిస్ ఫెయిత్ అండ్ సీ దట్ యు గ్రో ఇన్ లవ్. మీరే నేను నేనే మీరు. Bhagavan says, I am you, you and I are one. Jesus no samanyamainatvanti oka amshanga bhavinchukoradu. Don't consider Jesus as an ordinary one. Atanu shaktivantudu. Jesus is highly powerful. Evvanni manamu samanyamaina manavulu chusina వాళ్ళు దేవుణ్ణి చూచు. నెవర్ కన్సిడర్ ఎనీ వన్ ఆర్డినరీ. ఎవ్రీ వన్ ఇస్ డివైన్. ఒకటే ఒకటి మమై వాంశం జీవలోకి జీవభూత సనాతన. మీరందరూ కూడా వాంశం ఉంది. యు ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ది డివైన్. యు ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ గాడ్. కనుక నేను మీరు ఒకటి. Therefore Bhagavan and you are one and the same. Meer veru nenu veru. You are not separate from Bhagavan. Bhagavan is not separate from you. Kaluka itti ega bhavam pettukoni aanandanga kaalam gadapandi. With this feeling of oneness, total identification with Bhagavan, lead your life happily and blissfully. Atvenda Swami. పోతారే స్వామి అక్కడ ఉన్నాడు మేము ఇక్కడ ఉన్నాము అని అనుకోవద్దండి. ద మూమెంట్ స్వామి లీవ్స్ ద డయస్ డోంట్ థింక్ దట్ భగవాన్ ఈస్ దేర్ అండ్ దట్ యు ఆర్ హియర్ అపార్ట్ ఫ్రమ్ హిమ్ సెపరేట్ ఫ్రమ్ హిమ్. హీస్ విత్ మీ స్వామి. హీస్ విత్ మీ. హ్యావ్ ద ఫీలింగ్ దట్ భగవాన్ ఈస్ విత్ మీ. ఇన్ మీ. హీస్ ఇన్ మీ. అరౌండ్ మీ. అరౌండ్ మీ. అబౌవ్ మీ. అబౌవ్ మీ. Below me. Below me. Anta okati. Everything is one in Christ.